డ్రీమ్ అనేది 100% డ్రీమ్ నాకు చిరంజీవి గారికి కొరియోగ్రాఫర్ గా చేయాలని సూపర్ నాకు తెలిసి చిరంజీవి గారికి 100 కి 200 టైమ్స్ ఎక్స్ట్రాడినరీ బాడీ లాంగ్వేజ్ తో కొరియోగ్రాఫ్ చేయగలిగే సత్తా నాకు ఉంది ఇది నేను ఇట్లా రాసిస్తా సూపర్ ఎందుకంటే బాస్ కి ఎలా చూపిస్తే బాగుంటుంది ఇంకొక నెక్స్ట్ లెవెల్ లో ఇప్పుడు 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 ఉన్న దాంట్లో ఒకప్పుడు లారెన్స్ మాస్టర్ ఎట్లనో ఇప్పుడున్న దాంట్లో బాస్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించే ఐడియాలజీ నా దగ్గర అయితే ఉంది 100% అండ్ బాస్ కి అండ్ రామ్ చరణ్ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి శివతాండవం చేయించాలని నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అది కూడా పాపా ఎన్టీఆర్ గారితో శివతాండవం అనేది అసలు కళ్ళు మూసుకుని ఊహించుకుంటేనే అది వైబ్రెంట్ అనమాట అలాంటి ఒక ఆలోచన నాకుంది ఇది ఎవరన్నా చేసేస్తే నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ మై థాట్ అది అవకాశం వచ్చి రాజమౌళి గారికి దాని డైరెక్టర్ అలాంటి సినిమాకి డైరెక్టర్ అయ్యి ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉండి అందులో శివతాండవం చేయగలిగితే దానికి నన్ను కొరియోగ్రాఫర్ గా పెట్టుకునే అవకాశం వస్తే ఆ నటరాజ స్వామి అట్లా అన్నమాట అది డ్రీమ్ కమ్ అది డ్రీమ్ కమ్ ట్రూ అది ఇది ఇది కొన్ని నాటి బన్నీ అండ్ అల్లు అర్జున్ గారికి ఆబ్వియస్ గా వీళ్ళందరూ టాప్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ వీళ్ళంతా అట్లా నా డ్రీమ్ అంటే కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్యలో ఎప్పుడైనా అంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు చెప్పండి ఛాన్స్ వచ్చి చాలా మందికి ఛాన్స్ వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది ఈ పాటకి నువ్వే చేస్తున్నావు అని చెప్పి లాస్ట్ మూమెంట్లు వేరే ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా చెప్పండి ఏమన్నా ఉన్నాయి సో అలాంటి ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏ సాంగ్ ఏంటి ఏమన్నా అంటే ఫస్ట్ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎర్లియర్ గా వచ్చేసింది నేను డాన్సర్ గా ఉన్నప్పుడే విజయేంద్ర వర్మ సార్ ఉన్నారు కదా సో అప్పుడు నన్ను బూత్ బంగ్లాకు రాజన్న జరుగుతుంది రాజన్న టైంలో పిలిపించారు పిలిపించి రాజన్న సాంగ్ చాలా పెద్ద సాంగ్ అది నువ్వు చేద్దుగా అని అన్నారు బట్ అది నేను అప్పుడు మాస్టర్ అవ్వలేదు సో మాకు అప్పుడే ఛాన్స్ లేదు చేయకూడదని సో అది మిస్ అయింది అప్పుడు నేను కార్డు ఉంది కానీ ఇంకా మాస్టర్ కార్డుకి అప్గ్రేడ్ కాలేదు అప్పుడే తీసుకున్న కార్డు సో డాన్సర్గా వర్క్ చేసిన మాస్టర్ చేయకూడదని నేను చెప్పాను సరే ఓకే అన్నారు అండ్ అది పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక సినిమా ఒకటి వచ్చింది అంటే యాక్చువల్లీ మరి అది ఎందుకు పోయిందో తెలియదు